విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో విద్యార్థులకు గిరిజన శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పీడిక రాసన ధర చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా దీవెన కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాసన ధర మాట్లాడుతూ విద్యార్థుల చదువుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొని అభివృద్ధి చెందాలనే సంకల్పంతో విద్యార్థుల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన ఖర్చుగా భావించడం లేదని, విద్యాభివృద్ధి ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటవుతుందనే ఉద్దేశంతోనే విద్యాభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా అమ్మఒడి నిధులు విద్యార్థులకు అందజేయడంతో పాటు విద్యా దీవెన కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, జడ్పీటీసీ ప్రతినిధి లంక రత్నాకర్, వైస్ ఎంపీపీ కనిమెరక ఈశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పదిహేను వేలు ఇచ్చేవచ్చు కదా, రానేది రాని వారికి ఇచ్చేవద్దని కుదరదనక. ఎందుకంటే దాని ఉద్దేశం ఒకటే, తల్లులకు ఆర్థికంగా సహకరించడం, పిల్లలకి చూడండి మంచి బ్యాగ్ ఇచ్చారు, టై ఇస్తారు, టచ్ చేసుకోవడానికి బట్టలు ఇస్తారు, షూ ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు. మరి ఈ విధంగా గతంలో ఎక్కడైనా జరిగిందా, ఎప్పుడైనా జరిగిందా? బడి ప్రారంభించడానికి పుస్తకాలు ఇవ్వడం, బడి ప్రారంభించక ముందే మీకు అమ్మఒడి ఇవ్వడం, మరికి చదువుకుంటున్న విద్యా దీవెన ఇవ్వడం, బడికి వచ్చిన పిల్లలకు కూడా శనివారము ఆదివారం స్కూల్ ఉంటుంది కాబట్టి శనివారం తప్పించి ఆదివారం తప్పించి వారం నుండి ఐదు రోజులు కూడా గుడ్లే పెడతారు. రోజుకొక రకమైన భోజనాలు పెడతారు స్కూల్లో కూడా, మధ్యాహ్న భోజనం రోజుకొక రకం. ఇందాక మేము చెప్పారు మనం ఇంట్లో అటువంటి భోజనం పెట్టలేము, కానీ మన స్కూల్లో మన రాష్ట్రమే నంబర్ వన్ ఉన్నది, మన రాష్ట్రమే నంబర్ వన్. ఈ రోజు ప్రకటించిన మిగతా కార్యక్రమాలు కూడా మన రాష్ట్రం మూడవ స్థానం వచ్చింది, విద్యలో నంబర్ స్థానం ఉంది మన రాష్ట్రం. ఒకప్పుడు కేరళ ఉండేది, కేరళ నంబర్ వన్ ఉండేది, కానీ మొన్న విద్యా ప్రమాణికలు అన్ని తీసుకుంటే మన రాష్ట్రమే నంబర్ వన్ ఉన్నది.